అవామ్ న్యూస్ కి స్వాగతం. లోకేశ్వర మండలంలోని కృష్ణాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కాటన్ సెర్చ్ లో సరైన దువాపత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్ ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రం రాకముందు ఏదో వ్యవహారాలు చేశారు. ఎక్స్ట్రీమిజం పెరుగుద్ది, రాష్ట్రం ఎప్పుడైతే తెలంగాణ సెపరేట్ అయితే నక్సలిజం పెరుగుద్ది, రౌడీనిజం పెరుగుద్ది, ఫ్యాక్షన్ పెరుగుద్ది, ఒకరు కంట్రోల్ చేయరు అని చెప్పి దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా తెలుసుకొని బండి నడిపేట ఉంటే మనం క్షేమంగా ఉంటాము. మన పిల్లలు, మన భార్య, పిల్లలు అందరూ కూడా మనం వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు ఏదంటే మనం బయటకు పోయి ఇంటికి వచ్చినాక మన ఇంటి దగ్గర ఎవరు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారో అని మీరు అనుకుంటే డెఫినెట్ గా మీరు అందరూ అంతే కదా. మీరు బయటకు పోతే ఇంటి దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉంటారా? ఏరా ఎవరికి మాట్లాడతలేదు. ప్రభుత్వం వెంటనే పోలీసు డిపార్ట్మెంట్ కు దానికి సరైన ట్రైనింగ్స్ కానివ్వండి, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ సమకూర్చి రాష్ట్రంలో ఎక్కడా కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా మేజర్ ఇన్సిడెంట్స్ అనేవి లేకుండా ఎక్కడ నక్సలిజం లేదు, ఎక్కడ ఫ్యాక్షనిజం లేదు, ఎక్కడ కూడా మర్డర్స్ కానీ లూటీలు కానీ లేవు. సో ఆ విధంగా మనం శాంతి భద్రతను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. దీంట్లో ముఖ్య పాత్ర ఏంటంటే సీసీటీవీ కెమెరా. సీసీటీవీ కెమెరా లేనప్పుడు హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్స్ ఆడవాళ్ళ మెడలో నుంచి బైసా పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో కోర్బగలీలో జరిగిన అల్లర్ల బాధితుల సఖీ టీం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం బాధితులకు వంట సామాగ్రిని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని, ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని తెలిపారు. దాని ఏంటంటే ప్రతి ఒక్కరము చెయ్యి చెయ్యి వేసుకొని మళ్ళీ మీ యొక్క ఇల్లు పూర్వస్థితిలో తేవాలన్నదే మా ఉద్దేశం. దానికి మా వంతు ప్రయత్నము మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ముందుగా మేము ఏది చేసినా కానీ ముందుగా ఎవరైతే 11 ఇండ్లు మొత్తానికే కాలిపోయి వాళ్ళు ఉండలేని స్థితిలో ఉన్నాయో వాళ్ళ దాని నుంచి ముందు స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాము. ఏది జరిగినా కానీ అదే జరుగుతున్నది. మొన్న రైస్ ఇచ్చినప్పుడు కూడా 11 ఫ్యామిలీస్కో రైస్ బ్లాంకెట్స్ ఇచ్చినాము, మిగతా వాళ్ళకి రైస్ ఇచ్చినాము. ఇప్పుడు ఇది కూడా ముందుగా వాళ్ళకు 11 ఫ్యామిలీస్కో ఇస్తాము. ఇచ్చిన తర్వాత అలా మిగతా వాళ్ళకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సదర్ వారు, అదేవిధంగా సీ టీ మెంబర్స్, సఖీ టీమ్ మెంబర్స్, ఈ విధంగా అన్ని రెవెన్యూ ఆఫీషియల్స్, అన్ని సంఘాల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంఘం నుంచి అంతా వాళ్ళ వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ తీసుకొని మనం ఈ ప్రోగ్రామ్ ను మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎవరికైనా ఏదైనా సందేహాలు, భయాలు ఏదైనా ఉన్నా కూడా మేము మా తరపు నుంచి మేము ప్రతి ఎలా మీకోసం మేము పనిచేస్తూ ఉంటాము, పనిచేస్తాము, చేసినాము, చేస్తాము. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఉమెన్ఎస్ఐ గారు ఉన్నారు, వారి నెంబర్ ఇస్తారు. మీకు ఏదైనా ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. 100 కూడా మీరు ఎప్పుడు కూడా ఫోన్ చేసినా కూడా ఏ రాత్రి ఏ పగలైనా కూడా ఆప్లో లిక్సక్తే 100 ఏ నెంబర్ కు ఫోన్ కరేతో కభీ పోలీస్ ఆఫీ మదద్ కి లియే ఆయేగా. కభీ కూసా టైం మే భీ 24/7 అప్నా పెట్రో కార్ బీసీ బ్లూ గోల్డ్ గాడియో పే రెడీ రైతే కభీ భీ 10 మినిట్ కే అందర్ ఆప్కే కాల్ కరే సో ఏరియా కు పహుంచాయేగా.
आपके मदद के लिए 100 और अपना सी टीम भी है, उसी किस्म का तकलीफ है तो सी टीम से भी मदद ले सकते, काउंसलिंग भी करते, अगर कुछ और क्रिमिनल अंदरू దిశగా ఉండాలి అని చెప్పేసి ఆ భయానికి గురైన చిన్నపిల్లలకు ఆడవాళ్లకు ముఖ్యంగా వాళ్లకు భయాన్ని దూరం చేయడానికి ఆ డాక్టర్స్ కానివ్వండి, సఖీ కానివ్వండి, మా పోలీసు ఉమెన్ ఎస్ఐ కానివ్వండి, ఆ అడ్వకేట్ లేడీ డాక్టర్స్ కానివ్వండి, ఇట్లా అందరూ కూడా ఆ దశల వారీగా వారు వారి యొక్క ఈ ఏ విధంగా మనం భయాన్ని దూరం చేసుకోవచ్చు, ఏ విధంగా మనం వాటి కన్సర్న్ అంటే దానికి సంబంధించి శాఖలతో మనము సహాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత కమిషన్స్ ఉన్నాయి, తర్వాత డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, తర్వాత షీ టీమ్స్ ఉన్నాయి మన దగ్గర, ఈ షీ టీమ్ వాళ్ళు, తర్వాత సఖీ వాళ్ళు ఉన్నారు. అంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసము పిల్లల కోసము పనిచేసే విభాగాలు ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయి. సో అవన్నిటి కూడా పైసా పట్టణంలో సహాయ చట్టం 2005 పరిరక్షణ కమిటీ కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బైంసా పట్టణ అధ్యక్షులుగా సయ్యద్ హుజూర్ అలీ, ఉపాధ్యక్షులుగా ఎండి అబ్దుల్ రహీజ్ నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సలీం తెలిపారు. సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ అలీ గారి అధ్యక్షతన జరగడం జరిగింది. ఈ సందర్భంగా హైదర్ గారికి అలాగే బైంసా డిస్టిక్ బైంసా డివిజన్ ప్రెసిడెంట్ సయ్యద్ టౌన్ ప్రెసిడెంట్ హాఫీజ్ అలీ గారు, అలాగే అబ్దుల్ రహీజ్ గారు, హుజూర్ అలీ టౌన్ ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు, అలాగే అబ్దుల్ రైజ్ గారికి వైస్ ప్రెసిడెంట్, అలాగే టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధీరజ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళు చేసే కార్యక్రమం ఒకటే, సమాచార హక్కు చట్టం 2005 ఇవాళ ఇటువంటి మహత్తరమైన చట్టాన్ని ప్రజలు తీసుకెళ్లి వాళ్లకు సహాయపడాలి. ముఖ్యంగా పేదవాళ్లకు, మహిళలకు, వృద్ధులకు, ముఖ్యంగా యువతకు ఈ సమాచార హక్కు చట్టం తెలియజేస్తూ వాళ్ళని జాగృతం చేస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ ప్రతి మండలంలో బైంసాలో డివిజన్లో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి వాళ్లకు అవగాహన కల్పించడం, తద్వారా ప్రభుత్వ కార్యాలయాలు జరిగే అవినీతిని బట్టబయలు చేయడం కోసం వాళ్ళు ప్రభుత్వ అధికారులు చేసే పనిలో పారదర్శకత, జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా రైతు డీజన్ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 బోర్డు తప్పనిసరిగా ఉండాలి. ఆ బోర్డులో ప్రజా సమాచార అధికారి పేరు, హోదా, సెల్ నంబరు, తర్వాత సహాయ ప్రజా సమాచార అధికారి, అలాగే అప్లీట్ అథారిటీ, వీళ్ళ పూర్తి పేర్లు వివరాలు ప్రతి కార్యాలయంలో ఉండాలి. గ్రామ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అనేది దాని పరిధిలోకి వస్తుంది. కాబట్టి ప్రజలను చైతన్యవంతులు చేయడంలో వీళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది. వీళ్ళు విధులు నిర్వహిస్తూ కూడా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీలో యాక్టివిస్ట్ గా జాయిన్ అయ్యి మా దగ్గర పేద ప్రజలకు, మహిళలకు, వృద్ధులకు, అలాగే యువతకు సహాయపడతానని ఆశిస్తూ ప్రతి మండలంలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను మరింత జాగృతం చేసి సమాచార హక్కు చట్టం 2005 మరింత ఉధృతం చేయాలి, దీన్ని మరింత అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ ఇవాళ గతంలో మనకు ఇద్దరు మాత్రమే కమిషన్లు ఉండేది, కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ సీఎం గారు ఇంకా 5 అపాయింట్ చేయడం చాలా హర్షదగిన విషయం ఇది. ఈ 5 కూడా మనకు అందుబాటులో ఉంటారు హైదరాబాద్ కమిషనరేట్లో. గతంలో పేర్కొపోయినటువంటి అపీల్స్ కూడా ఇవాళ మనం కమిషనర్స్ మన దగ్గర 7 అయిపోయినారు. కాబట్టి తెలంగాణ సమాచార హక్కు రక్షణ కమిషన్ కూడా గట్టిగా ఉంది, ఇవాళ చాలా బలంగా ఉంది. కాబట్టి ప్రజా ధనాన్ని, ప్రజలు చేసే పనులను గమనిస్తూ ప్రభుత్వం ఇవాళ అనేక రకాల స్కీమ్లు తీసుకొస్తుంది, స్కీమ్లు స్కామ్లు జరుగుతుంది. అటువంటి స్కామ్లను బాసర జ్ఞాన సరస్వతి అమ్మ ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శించుకునేందుకు బారులు తీరారు. Thank you.
పలకటిన ఉన్న బియ్యము కవర్లో వేసుకోండి. పడిగి ఉపం చావల్ కర్రీ పెద్ద పడిగి ఉపం చావల్ మాధురేశ్వర రాజలక్ష్మే మహాశంకర శ్రీ జ్ఞాన సరస్వతే నమో నమః. పల్కా పల్మం మీద వేసిన కుంకుమ అందరూ పొట్టు పెట్టుకోండి. పది కలంకి పంచరాయసముకు తిలకలు గారు సమీజన్ నమోదేవే మహాదేవ్. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.